నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మైలవరం పట్టణంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జయహో బీసీల సదస్సులో ప్రసంగిస్తున్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్. శ్రీనివాసరావు గారే కాదు అన్న, మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి మీ ముందు మాట్లాడిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి అండా, బీసీలకి దండ. బీసీలని రాజ్యాధికారంలో కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తం స్థాపించారో కానీ ఆ మనుషుల నుంచే బీసీలకి రాజ్యాధికారం ప్రారంభమైంది. తెలుగుదేశం చేసిన ప్రతి పని చిత్తశుద్ధితో చేసిందే తప్పితే పైకి నాటకాలు నటనలో ఎక్కడా ఏ దిశలోనూ చేయలేదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు బీసీ సదస్సు, ఎల్లుండి ఎస్సీల సదస్సు ఇదే ప్రాంగణంలో ఇదే సభలో జరగబోతా ఉంది. ఆ రోజు కూడా నేనేం మాట్లాడిన కేవలం ఎస్సీ సదస్సులే మాట్లాడతారని తెలియజేస్తూ రకరకాల సదస్సులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ రోజు కన్నుల పండుగగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు తిలకించి వెళ్ళారు. తప్పకుండా 22వ తారీఖున ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు దీవులతో నామినేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నాను. ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి అన్ని సభలు విజయవంతం చేయాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని, మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసమే నిరంతరం ఈ కృష్ణప్రసాద్ మీకోసం పనిచేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ నాయకులందరికీ నా తరపున, మైలవరం నియోజకవర్గ బీసీ సోదరులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హో బీసీ, జై హో బీసీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం పెద్దలు గౌరవనీయులు పటాపంచుల నరసింహారావు గారు గడిచిన కేవలం 4 రోజులే గ్రామాల్లో తిరిగితే ఈ రోజు ఇంతమంది మైలవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వారి నాయకత్వంలో సమీకరించి బీసీలందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి ఈ రోజు ఇంతమందిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిసి అవకాశం ఇంత పెద్ద వయసులో ఈ ఎండల్లో భుజానేసుకొని నడిపించిన పటాపంచుల నరసింహారావు గారికి, అలాగే సోదరుడు చుట్టకుదరు శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మైలవరం నియోజకవర్గ బీసీ సోదరులందరికీ, అలాగే సోదరుడు అంకల్ సురేష్ గారికి, ఉయ్యూరు నరసింహారావు గారికి, అలాగే మన చుట్టకుదరు శ్రీనివాసరావు గారికి, నూకాలమ్మ యాదవ్ గారికి, అలాగే మన సోదరులు పచ్చూరు వెంకయ్య గారికి, మరీ ముఖ్యంగా ఈ అంతరు జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని సమన్వయపరిచిన మన ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టం రఘురామ్ గారికి, సోదరులు గాంధీ గారికి, అలాగే నూతలపాటి బాలా గారికి, ఈ వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ పెద్ద ఆయన వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే, నేను ఒక కమిటీని నియోజకవర్గం మైలవరగం బీసీ సమాఖ్య తరఫున అందరినీ కలుపుకొని తిరిగాను. వాళ్ళందరి పేర్లు ఈ వేదిక సమక్షంలో తెలియపరచుకుంటా ఉన్నారు. మైలవరం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పటాపంచుల నరసింహారావు గారు, అలాగే ఉపాధ్యక్షులు ఉయ్యూరు వెంకటరమణ గారు, అలాగే బుస్సు కోటేశ్వరరావు గారు, కొల్లిమర్ల నరసింహస్వామి గారు, గంజి యేసుబాబు గారు, ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజు గారు, అధికార ప్రతినిధి నక్కరుపోయిన తిరుపతిరావు గారు, వేముల కృష్ణ గారు, నడకొడుతిటి షణ్ముఖ గారు, జాయింట్ కార్యదర్శి మద్దు నాగభూషణం గారు, అలాగే గురుజాల లక్ష్మీప్రసాద్ గారు, బాడిస శ్రీనివాసరావు గారు, రేపాల శ్రీని గారు, తెల్లాకుల నరసింహారావు గారు, సక్కుల సుబ్బారావు గారు, కలవల కాశీనాథం గారు, చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు, వేల్పులకొండ శ్రీనివాసరావు గారు, తుషార రామకృష్ణ గారు, భూదే సత్యనారాయణ గారు, మల్కాపురపు మెహర్ గారు, అలాగే అంకిత సురేష్ గారికి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హో బీసీ, జై హో బీసీ.